శంకర్. హాయ్ జయ, హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. శంకర్, నేను ఒక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఓ యా షూర్. నేను అందంగా ఉంటాను కదా? దేవతలా ఉంటావు. నేనంటే నీకు ప్రాణమే కదా? ప్రాణానికి ప్రాణం. నువ్వు నన్ను ప్రేమిస్తావు కదా? అవును కదా. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే నీకు ఇష్టమే కదా? ఇష్టమే కదా. ఇంకేం మాట్లాడకు, డాడీ మరి పెళ్లి ఒప్పుకున్నారు. జస్ట్ ఎ మినిట్. డాడీ, శంకర్ నొప్పించాను, ముహూర్తాలు పెట్టించేయండి. ఐఎమ్ సారీ, ఇది నా వల్ల కని పని. ఈ పెళ్లికి నేను ఒప్పుకోలేను, సారీ. చూడండి డాడీ, ఇప్పుడే ఒప్పుకొని మళ్ళీ అలా కాదంటున్నాడు. ఇదిగో శంకర్, నీకిదే చెప్పేది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. అమ్మా జయ, ఎందుకమ్మా అంత మాట? డాడీ, శంకర్ లేకపోతే నేను జీవించలేను, అతను నా ప్రాణం. శంకర్ని ఎలాగైనా ఒప్పించండి డాడీ. ఇప్పుడు ఏమైందనమ్మా అంత బాధపడతా? శంకర్ నేను ఒప్పిస్తాను, అతన్ని భర్త, సరేనా? నువ్వు వెళ్ళా. ఆస్తి, అంతస్తు, చదువు, సంస్కారం అన్ని ఉన్న ఒక లక్షాధికారి బిడ్డ కోరి నేను పెళ్లి చేసుకుంటానంటే అన్ని అభిప్రాయం. అది కాదు సార్, అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను బట్ట మరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు కదా? నీకు ఇదివరకే పెళ్ళయింది. అవును సార్. అయినా కూడా నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పదు. జై నిన్ను ప్రేమించింది, నా బిడ్డ మనసు నొప్పించే శక్తి నాకు లేదు. ఇంతవరకు జై కోరింది ఇది కాదని లేదు, ఇది కూడా అంతే. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్న నాకు అర్థం కావట్లేదు. నాకు ప్రాణదానం చేసిన జయకు ద్రోహం చేయటం నాకు చేతగని పని, క్షమించండి. జయకి నువ్వు ద్రోహం చేయలేదు, ఆ భగవంతుడే చెయ్యరాని ద్రోహం చేశాడు. కొద్ది రోజుల్లో ఈ లోకాన్ని వదిలి వెళ్ళపోయే నా కూతుర్ని ఎవరి మోసాలు ద్రోహాలు ఏమి చేయలేవు. అవును బా, నా బిడ్డకు బ్లడ్ క్యాన్సర్. ఊహ తెలియనప్పుడే జై తల్లిపోయి అప్పటి నుంచి కంటికి రెప్పలా ఏ లోటు రాకుండా చూడగలిగానే కాని ఈ వ్యాధి రాకుండా కాపాడుకోలేకపోయాను. ఈ విషయం నా బిడ్డకు తెలిస్తే ఏమైపోతుందో, ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెలోనే దాచుకుని అనుక్షణం కుమిలిపోతున్నాను బాబు, కుమిలిపోతున్నాను. అయినా ఒకసారి పెళ్ళైన నీలాంటి ఉత్తముణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోమని అడిగేంత నీచుని కాదు బాబు. కానీ మరణానికి ఎదురైతే నా బిడ్డ చివరి క్షణం వరకు సంతోషంగా గడపాలని కన్న తండ్రిగా మనస్ఫూర్తిగా అర్థిస్తున్నా. నీ భార్యకు నువ్వు ద్రోహం చేస్తున్నానని భావించకపోతే నా బిడ్డ సంతోషం కోసం ఆమెను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నటించు బాబు. సార్, నా ప్రాణాలనే నా భార్య మాంగళ్యాన్ని కాపాడిన ఉత్తమరాలు, జయ కోసం నేను ఏమైనా చేస్తాను. ఇంతవరకు జయ బాధ్యత మీది, ఇక నుంచి నాది. మీరు నిశ్చింతగా ఉండండి. బాబు, చాలు బాబు.